ఇప్పుడు అగ్నిహోత్రుడు వశిష్ఠ మహర్షికి ఏం చెప్పాడు? మహాముని ఇప్పుడు 4 లక్షల శ్లోకముల జ్యోతిశాస్త్రం ఉంది. మొత్తం జ్యోతిశాస్త్రం ఎన్ని శ్లోకాలు? 4 లక్షలు. 4 లక్షల జ్యోతిశాస్త్రం చెబితే మళ్ళీ నేను 10 ఏళ్ళు చెప్పాలి మీకు, 18 ఏళ్ళు. అందుకని ఇక్కడ ఈ అగ్ని పురాణంలో కేవలం జ్యోతిశాస్త్ర సారమును ఈ అధ్యాయంలో చెప్పాడు. అందుకే సారం అన్నారు దీనిని. సంక్షిప్తంగా అమ్మాయిలకి పెళ్లి చేయాలనుకున్నాం. అమ్మాయిలకి పెళ్లి చేయాలనుకుంటే ఆ అమ్మాయి రాశి ఏమిటో ముందు తెలుసుకోవాలండి. ఒకనొక పాపది మేషరాశి అనుకుందాం. ఏమిటా రాశి? మేషరాశి. ఈ అమ్మాయికి సంబంధం చూడాలి. ఈ సంబంధం చూడాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడు ఏమని అంటే, కన్య యొక్క జన్మరాశి నుండి, నక్షత్రం కూడా కాదు ముందు రాశి, వరుడి రాశి ఎట్టి పరిస్థితుల్లో 6 కానీ 8 కానీ 9 కానీ 5 కానీ 2 కానీ 12 కానీ పనికిరాదు. ఏమేం పనికిరావు చెప్పాడు అంటే, షడష్టకే వివాహో నచద్విర్ద్వాదశే స్త్రియా నత్రికోణే హ్యతప్రీతి శేషే చ సమసప్తకే అని ఈ శ్లోకంలో చెప్పాడు. ఉదాహరణకి ప్రసన్ననే ఒక అమ్మాయిది మేషరాశి అనుకుందాం. ఈ అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు అవతల వరుడిది ఏ రాశి అవ్వకూడదు? 6 అవ్వకూడదు. మేషానికి 6 అంటే 1 మేషం, 2 వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య. అంటే వరుడిది కన్యారాశి అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మేషరాశిలో పుట్టినవాడికి 6వ రాశి కన్యారాశి కనుక. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు? 8 కూడా అవ్వకూడదు. 8 వృశ్చిక రాశి, అది పనికిరాదు. తర్వాత ఏం చెప్పాడు? 9 అవ్వకూడదు. 9 ధనువు రాశి, అది పనికిరాదు. 5 అవ్వకూడదు. 5వది సింహరాశి, అది అవ్వకూడదు. 2 అవ్వకూడదు. 2వది వృషభ రాశి. అలాగే 12 అవ్వకూడదు, అంటే మీనరాశి. అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి పనికిరాదు, 2 పనికిరాదు, తర్వాత 5 పనికిరాదు, 6 పనికిరాదు, 8 పనికిరాదు, 9 పనికిరాదు, 12 పనికిరాదు. ఇంకా మిగతావి ఏం పనికొస్తాయి అంటే 10 4 11 3 7 పనికొస్తాయట. సమసప్తకాలు పనికొస్తాయట, మిగతావన్నీ పనికొస్తాయన్నమాట. ఇవి ముందు రాసులు చూసుకునే విధానం. ఎవరైనా అంతే, మీ రాశి ఏమిటో చూసుకోండి. మీరు ఉదాహరణకి ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నారు. ఆ సింహరాశిలో పుట్టిన అమ్మాయి గారు తనకి సింహరాశి నుంచి 2వది పనికిరాదు, సింహరాశి తర్వాత కన్యారాశి పనికిరాదు అనమాట. నెక్స్ట్ ఏం పనికిరాదు? 5 పనికిరాదు. 5వ రాశి ఏమవుతుంది? సింహరాశి నుంచి కన్య 2, తుల 3, వృశ్చికం 4, ధనురాశి 5, 5వది ధనురాశి పనికిరాదు. ఇలాగ చూసుకోవాలి. సరే, ఇవన్నీ మేము చూసుకోలేమండి బాబు అంటే నా దగ్గరికి వస్తే నేను చెప్తాను. ఖాళీ ఉంటేను రోజుకోసారి వచ్చి నా రాశికి ఆడెవడో సంబంధం వచ్చాడండి పనికి వస్తుందండి అంటే ఒకేసారి రాసేసుకుంటే గొడవ ఉండదు. రోజుకోసారి ఎందుకు వెళ్ళి సింహరాశి వాళ్ళు లేకపోతే కన్యారాశి వాళ్ళు ఆ రాశిని బట్టి గుర్తుపెట్టేసుకోండి అంతే. మీ రాశితో కలిపి లెక్కెట్టేసుకోండి. ఇక వధూవరుల రాశి అధిపతులు పరస్పర మిత్రులు అవ్వాలి, అప్పుడు లాభం. లేదా ఒకడైనా పర్వాలా, జన్మ నక్షత్రాలకి మైత్రున్నా పర్వాలా, పంచమ నవమ 3 పంచమ నవము 2 12 ఈ దోషాలు చూడకుండా వివాహం చేయొచ్చు ఒకవేళ ఈ మైత్రుంటే. ఒకవేళ నక్షత్రాల్లో రాశి అధిపతులు బాగున్నారనుకోండి, అప్పుడు ఒకవేళ రాశికి 2వ రాశి అయినా చెయ్యొచ్చు, అప్పుడు దోషం లేదంటున్నాడు అనమాట. ఇంకా షష్ట అష్టకమని ఉంటుంది, అది మాత్రం వివాహానికి పనికిరాదు. గురుడు శుక్రుడు అస్తమిస్తుండగా పెళ్లి చేస్తే వరుడు చచ్చిపోతాడు. పెళ్ళయిన తర్వాత కొద్ది రోజులకే డాడీ అంటూ మళ్ళీ ఆవిడ ఇంటికి వచ్చేస్తుంది. 2వ పెళ్ళో లేకపోతే అసలు పెళ్లి లేకుండా అయిపోవడం అవుతుంది. గురుక్షేత్రంలో సూర్యుడు, సూర్యక్షేత్రంలో గురువు ఉంటే అమ్మో ఆ వివాహం అస్సలు మంచిది కాదు, కన్యకి వైధవ్యం వస్తుంది. బృహస్పతి వక్రస్థితిలో ఉంటే లేక అతిచారవంతుడైతే అప్పుడు వివాహము ఉపనయనం 2 పనికిరావపమ్మన్నారు. ఇక చైత్ర పుష్యమాసాలలో రిక్తతిథిలో, రిక్తతిథి అంటే అది శూన్యతిథి అనమాట, అప్పుడు పనిచేయదు. విష్ణువు నిద్రిస్తున్నప్పుడు అంటే చాతుర్మాసాల్లో విష్ణువు నిద్రించేది ఎప్పుడు? ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి, ఆ సమయంలో నిద్రలో ఉన్నప్పుడు పనికిరాదు. నెక్స్ట్ మంగళవారం రవివారాల్లో విష్ణువు నిద్రిస్తున్న తిథి మంగళ రవివారాల్లో వస్తే అసలు పనికిరాదు. చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు వివాహం శుభకరం కాదు. మన నక్షత్రంలో చంద్రుడు క్షీణ దశలో ఉంటాడండి, ఆ లెక్కలో ఉన్నప్పుడు మాత్రం పెళ్లి చేయకూడదు. సంధ్యాకాలంలో పెళ్లి పర్వాలా. రోహిణి ఉత్తరా నక్షత్రయం, ఉత్తరాంత్రయం అంటే ఏమిటి? ఉత్తర ఫల్గుని, ఉత్తర భాద్ర, ఇవి రెండూ కూడా మనకు వస్తాయి. మూల, స్వాతి, హస్త, రేవతి నక్షత్రాలు, తులా తప్ప మిగిలిన రెండు స్వభావ రాసులుంటాయే, ఆ రాసుల్లో కానీ స్థిర రాసుల్లో కానీ పెళ్లి శుభం. వివాహం కానీ, ఉపనయనం కానీ, కర్ణవేధనం, కర్ణవేధనం అంటే తెలుసుగా చెవులు కొట్టడం అంటాం, అవి కానీ, పుంసవనం, అన్నప్రాసన, ఈ జుట్టు కొరగడం, ఇటువంటి విద్దా నక్షత్రాన్ని, విద్ద అంటే అది కొడుతుంది అనమాట నక్షత్రం వచ్చి, ఆ తిథిని చూసుకోవాలి. అవన్నీ జ్యోతిష్కులు చెబుతారులేండి, అవి పనికిరావు. శ్రవణ, మూల, పుష్య నక్షత్రాలు, రవి, మంగళ, బృహస్పతి వారాలు, ఆదివారం అన్నమాట రవి అంటే, మంగళవారం, బృహస్పతివారం అంటే గురువారం. ఈ వారాల్లో కుంభ, సింహ, మిథున లగ్నాల్లో పుంసవనం చేయించటం చాలా మంచిది. ఇంకా పిల్లల్ని ఇల్లు దాటి మరో ఇంట్లోకి తీసుకెళ్ళడం, హాస్టల్లో చేర్చడం. మా పిల్లల్ని హాస్టల్లో చేరుద్దాం అనుకుంటున్నామండి, వాళ్ళు ఇల్లు మారదాం అనుకుంటున్నారండి, అమెరికాలో ఉన్నారండి ఇల్లు మారదాం అనుకుంటారండి, ఢిల్లీలో ఉన్నారండి ఇల్లు మారుతున్నారండి, గల్లీలోంచి గల్లీలోకి మారదాం అనుకుంటున్నారండి అనుకుంటే దానికి చెప్పాడు హస్త, మూల, మృగశిర, రేవతి నక్షత్రాలు, బుధ, శుక్రవారాలు పిల్లల్ని ఇల్లు కదపడానికి మంచిది. పిల్లల్ని ఇల్లు మార్చడానికి, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందిగా ఇల్లు మారాలి పలానా ఊళ్ళో, అప్పుడు ఈ నక్షత్రాలు వరుసగా చెప్పాడు, ఈ లగ్నములు చెప్పాడు. తొలిసారిగా తాంబూల భక్షణం. ఇప్పుడు తాంబూలానికి భక్షణం అనేది అసలు ఏముందా? పూర్వం ఏంటంటే చదువుకున్న వాళ్ళు తాంబూలం వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ అయిపోయాక ఉద్యోగంలో ప్రవేశించి పెళ్లి చేసుకున్నాక మొట్టమొదట తాంబూలం వేస్తారు. ఆ పెళ్లిలో తాంబూలానికి ముహూర్తం పెట్టేవారు పూర్వం. ఇది వింటే ఎంత నవ్వు వస్తుంది మనకి. పెళ్లికి వెళ్ళిపోయి ప్రసన్నకి వెళ్ళి తింటుంది, నాగలక్ష్మికి వెళ్ళి వేసుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా మళ్ళీ రెండేసి కిళ్ళి వేయడం. చిన్న పిల్లలు కూడా కిళ్ళి వేసుకుంటున్నారు కాబట్టి తాంబూల భక్షణం గురించి పట్టించుకోవట్లేదు. కానీ పూర్వం తాంబూల భక్షణములకి తిథి పెట్టేవారు. దానికి ఇప్పుడైనా మీరెవరో కిళ్ళి వేసుకోకపోతే మొదటిసారి కిళ్ళి వేసుకోవడానికి నియమం చెప్పాడు. ఆదివారం వేసుకో, సోమవారం వేసుకో, గురువారం వేసుకో, శుక్రవారం వేసుకో. మూలా నక్షత్రం ఉత్తమమైనవి. అసలు మూలా నక్షత్రంలో ఆడపిల్ల ఉంటే ఆ పిల్లని వెతికి పెళ్లి చేసుకోమన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ రాసేసుకోండి, మూలా నక్షత్రంలో ఆడపిల్ల కనుక దొరికిందంటే ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా లాభం అట. కొంచెం మరీ జాతకాల్లో విపరీత స్వభావం ఉంటే తప్ప. అటువంటి వాళ్ళని వెతుక్కోవాలి, వాళ్ళు ఏకంగా ఇంటికి శుభం కలిగిస్తారట. శుక్ర గురువారాలు, మకర మేన లగ్నాలు, హస్త నక్షత్రం మొదలుకొని వరుసగా హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, ఇది హస్తాది నక్షత్ర పంచకం అంటారన్నమాట. అలాగే పుష్యమాసంలో కృత్తికా నక్షత్ర త్రయం అంటే కృత్తిక, రోహిణి, మృగశిర, వీటిని కృత్తికా నక్షత్ర త్రయం అంటారు. అప్పుడు అన్నప్రాసన చేశామంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు, ఎండైజేషన్ రాదు, మోషన్స్ అవ్వవు, బక్క చిక్కిపోయా అంటూ పడి ఉండరు. ఇది అన్నప్రాసనకు చూడవలసిన నియమాలు. ఇవన్నీ చూసి చేసేటండి అన్నప్రాసన ఇదంతా. ఇప్పుడు చెప్పాక ఓహో ఇవన్నీ ముందే తెలిస్తే బాగుండు అనుకుంటాం కదా. నాకు తెలిస్తే నేను అలాగే చేసుకునేవాడిని, నాకు అప్పుడు తెలియదు, మరేం చేయను. అశ్విని, రేవతి, పుష్యమి, హస్త, జ్యేష్ఠ, రోహిణి, శ్రవణ నక్షత్రాల్లో నూతన అన్నం కానీ ఫలభక్షణం కానీ చేయటం మొదట మంచిదట. స్వాతి, మృగశిర నక్షత్రాల్లో మందు వేసుకోవడం మంచిది. మందు అంటే ఔషధం, ఔషధం జగత సేవ్యం అని. రోగం వచ్చినప్పుడు వేసుకునే మందు సుమా, అందుకని నవ్వుతారు ఆయన. అందుకని అక్కడి నుంచి ఎప్పుడైనా మనిషికి రోగం వచ్చినప్పుడు మందు వేసుకునేటప్పుడు ఈ నక్షత్రాల్లో బోణి చేస్తేట అప్పుడు రోగం తొందరగా తగ్గుతుంది. ఏ ఏ నక్షత్రాలు? స్వాతి, మృగశిర. అయితే ఇమ్మీడియట్లీగా వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవి వెతుక్కోకండి, చేస్తారు మందు వేసుకునే అవకాశం ఉండదు, అప్పుడు వేసేస్తారు తప్పదు. కానీ మామూలుగా ఒక వ్యక్తికి ఎండైజేషన్ మొదలయ్యింది, అజీర్ణానికి మందు తెచ్చుకున్నాం, ఈ మందు స్వాతి నక్షత్రంలో కానీ మృగశిర నక్షత్రంలో కానీ వేసుకోవడం ప్రారంభిస్తే చక్క 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 రోగం క్యూర్ అవుతుంది. అది అర్జెంటు కాదు కాబట్టి. అలా కాకుండా ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో చచ్చిపోతూ ఉంటే మా గురువుగారు స్వాతి నక్షత్రం మృగశిర నక్షత్రం దాకా ఆగమన్నారండి అంటే ఆ తర్వాత స్వాతి నక్షత్రం మృగశిర నక్షత్రం ఉండదు. జెండాపై కవిరాజు అంటే తప్పుడు డామ్ అంటాం, అప్పుడు కాదు. సాధారణ స్థితులలో ఇవి చూడమన్నాడు ఔషధ సేవకి. అలాగే పూర్వాత్రయం, పూర్వాత్రయం అంటే ఏంటి? పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర, పూర్వాషాఢ. ఏవేంటి? పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర. మూడింటికి పూర్వాన్ని వస్తుంది కదా, అందుకని పూర్వ ఫల్గుని నక్షత్రానికే మరో పేరు ఏమిటి? పొబ్బ. అదే పొబ్బ అంటే పూర్వాషాఢ, పూర్వభాద్ర. ఇది కూడా ఔషధ సేవకి మంచిదట, మందులు వేసుకోవడానికి మంచిది. మఖ, భరణి, స్వాతి, శ్రవణ, ధనిష్ట, శతభిషం, ఆదివారం, శనివారం, మంగళవారాల్లో రోగం నుంచి బయటకు వచ్చాక స్నానం చేయాలట. ఒక వ్యక్తి ఓ వారం లంకనం చేశాడు, అప్పుడు స్నానం చేయరు కదా, ఓ 2 రోజులు లంకనం చేశాడు. అటువంటి వాడికి స్నానం చేయడానికి చెప్పారు, మళ్ళీ తొందరగా రోగం రాదట. అప్పుడు స్నానం చేస్తే ఇంకా, అయ్యా రోగం అయ్యిందండి, తగ్గిందండి, పచ్చం పెట్టారండి, మేము స్నానం చేయాలనుకుంటే ఆ స్నానానికి పొబ్బ, పూర్వాషాఢ, పూర్వభద్ర, మఖ, భరణి, స్వాతి, శ్రవణ, ధనిష్ట, శతభిష ఈ నక్షత్రాల్లో కానీ, ఈ నక్షత్రాలు లేకపోతే ఆది, శని, మంగళవారాల్లో కానీ స్నానం చేస్తే మళ్ళీ తొందరలో రోగాలు రావు. ఇంకా ఇంటిలో గృహప్రవేశ సమయంలో ఏం చెప్పారంటే, జ్యోతిశాస్త్రంలో మట్టితో చేసినటువంటి ఒక చతురస్రాకారపు పటం కానీ లేదా ఆకు కానీ తీసుకుని చతురస్రాకారంలో దాని మీద 8 దిక్కుల్లో హ్రీమని రాయాలి. ఉదాహరణకు ఒక కాగితం తీసుకున్నాం, ఆ కాగితంలో చతురస్రాకారంలో ఉండాలి ఆ కాగితం, చతురస్రాకారంలో కాగితం కట్ చేయాలి. అంటే 2x2 కానీ, 4x4 కానీ, 6x6 కానీ వచ్చేలాగా చతురస్రాకారంలో కాగితం కత్తిరించుకోవాలి. కాగితం కాకపోతే మట్టి పాత్ర ఏదో ఒకటి, దాని మీద 8 దిక్కుల్లో హ్రీం అనే అక్షరం రాయాలి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఈ 8 దిక్కులు హ్రీం అని రాసి దాన్ని తన ఇంటి గోడకు కానీ లేదా పూజామందిరంలో కానీ ఈశాన్యంలో కానీ తగిలించమన్నాడు. మట్టిదైతే భూమిలో పాతిపెట్టేయమన్నాడు. కాగితం మీద రాస్తే ఇంటికి అంటించమన్నాడు. అది గనక ఇంటికి అంటిస్తే శత్రువులు వశం అయిపోతారట. రోజు శత్రువులు పేరుండ దిక్కుమాల శత్రువులు గొడవలు మనం తట్టుకోలేకపోతే ఇది చెయ్యాలి. ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే ఒకసారి చెప్పండి, నాకు విధానం చెబుతా. ఆ హ్రీం ఎలా రాయాలి, దానికి ఆ చతురస్రాకారంలో కట్ చేసుకున్న కాగితం చక్కగా ఇంటికి అంటించేసుకో. ఓ రాగి మీద రాసి పెట్టేయి, లేదా మట్టి పాత్ర మీద చతురస్రాకారంలో మట్టిని ఒక పలకం తయారు చేయండి. ఇంకా తేలికే చెప్పమంటారా, పిల్లలకి మట్టి పలకలు ఇచ్చేవారు పూర్వం, గుర్తుందా? ఆ మట్టి పలక కొనండి, అది చతురస్రం అయి ఉండాలి, అంటే పొడవు వెడల్పులు ఏమై ఉండాలి సమానం. దాని మీద 8 దిక్కుల్లో హ్రీంకారం నా చేత రాయం చేసుకోండి, వేసేయండి, ఇంట్లో పాతి పెట్టేయండి, ఈశాన్యం దిక్కులో భూమిలో లేదా గదిలో పూజామందిరంలో పెట్టేయండి. ఇక మిమ్మల్ని శత్రువులు రోజు ఏడిపిన తరవచ్చి. ఎంత సుఖం అండి, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, ఇవి మనం పట్టించుకోవట్లేదు. కానీ జ్యోతిష్శాస్త్రం మనకు చాలా బాగా చెప్పి శ్రీం హ్రీం 2 రాసి పూజ చేసి పెడితే విదేశాల్లో పిల్లలు చచ్చిపోకుండా బతుకుతారట. మనకి శత్రుపీడ 2 తొలగుతాయట. అప్పులు చేసి ఇల్లు కట్టేవాళ్ళు, అప్పులు చేసి ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టేవాళ్ళు ఆ కొత్త స్థలంలోనో వాటిల్లోనో శ్రీం హ్రీం అని 2 అక్షరాలు రాసి ఈ పలకని భూమిలో బాధ పెడితే మట్టి పాత్రని తొందరలో అప్పులు విముక్తి అయిపోతాయి. అది మనకి పెర్మనెంట్ అయిపోతుంది, బెంగెట్టుకోకర్లా, గ్యారంటీ. చూసుకోండి, ఇందులో చెప్పండి, నేను చెప్పిందంతా. ఇప్పుడు మళ్ళీ మీరు నేను బయటకు వెళ్ళాక గురువుగారు ఇలా చెయ్యండి అని అడగాలంటే నేను వెతకాలి. 349వ పేజీలో ఉంది, అగ్ని పురాణములో మొదటి భాగములో 349వ పేజీలో 15, 16, 18 శ్లోకాల వరకు ఇదే. ఇలా ఏమేం చేయాలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. మొగుడు పిల్లలు కొట్టుకున్న వాళ్ళకి ఏం రాయాలి, మృత్యు నివారణకి ఏం రాయాలి, అవన్నీ చెప్పాడు. అవన్నీ మనం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనుషులకి మిత్రత్వం కలగడానికి ఏం చేయాలో చెప్పాడు. ఒక నక్షత్రాలు తీసుకుందాం ముందు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మొత్తం 8 నక్షత్రాలు, 27. ఉదాహరణకు నా నక్షత్రం తీసుకుందాం, అనురాధ నక్షత్రం తీసుకుందాం. ఈ అనురాధ నుంచి మొదలు పెట్టుకుని వరసగా 1వ జన్మతార. మీరెవరైనా తీసుకొచ్చు అలాగనమాట. ఒక వ్యక్తికి అనురాధ నక్షత్రంలో పుడితే ఆ అనురాధని జన్మతార అంటారు. అనురాధ తర్వాత వచ్చే నెక్స్ట్ నక్షత్రం ఉందే దాన్ని ఏమంటారు? సంపత్తార అంటారు. మూడో తారని విపత్తార అంటారు. నాలుగో తారని క్షేమతార అంటారు. ఐదు ప్రత్యక్ అంటారు. ఆరు సాధన అంటారు. ఏడు నైధనం అంటారు. ఎనిమిది మిత్ర, తొమ్మిది పరమమిత్ర. ఏ వ్యక్తికైనా 3, 9, 27 నక్షత్రాలే కదా. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వెనక నుంచే 9 అయ్యాక 10ది మళ్ళీ 1 కింద లెక్క అనమాట. అది మళ్ళీ రెండవ నవకము లేక 10వ నక్షత్రం 1 కింద లెక్క అనమాట. అది మళ్ళీ జన్మతార, సంపత్తార, మూడోది అలాగే విపత్తార, 4 క్షేమ, 5 ప్రత్యక్కు, 6 సాధన, 7 నైధనం, 8 మిత్ర, 9 పరమమిత్ర లేక అతిమైత్రం అని రెండూ చెప్పాడు ఇక్కడ. జన్మ సంపద్విపక్షేమం ప్రత్యర్థి సాధక క్రమాత్ నిధనం మిత్ర పరమమిత్రం తారావలం విదుహు అని 23వ శ్లోకంలో చెప్పాడు. జన్మ సంపద్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్ర అతిమిత్ర లేక పరమమిత్ర ఈ విధంగా తారాబలాలు చెప్పారు. అందులో ఒకటి జన్మతార పనికిరాదు పనిచేయడానికి, సంపత్తార మంచిది, సంపదలు పెంచిది. మూడవది ఏం చెప్పాడు? విపత్తార. విపత్తు అంటేనే కష్టము అని అర్థం. విపత్తారలో పని మొదలెడితే అన్ని ఆపదలే. నాలుగవది క్షేమతార అంటే పని హాయిగా క్షేమంగా అవుతుంది. 5 ప్రత్యక్తార అంటే వ్యతిరేకం, శత్రువులు పెరుగుతారు అందులో మొదలెడితే. 6 సాధనతార, పనిలో సాధనం, అన్ని సాధనలు కలిసి వస్తాయి. 7 నైధనం, నిధనము అంటే చచ్చుట, నిన్ను చంపుతుంది కనుక ఆ పని, ఏడిపిస్తుంది కనుక లేక నీకు ప్రాణగండం తెచ్చిపెడుతుంది కనుక దాన్ని నైధనం, అది పనికిరాదు. నెక్స్ట్ మిత్ర, అది స్నేహం పెంచుతుంది. తర్వాత పరమమిత్ర, ఈ తారలు పనికొస్తాయి. ఇది గురించి ఇంకొంచెం బాగా డీటెయిల్స్గా మనం తెలుసుకోవడానికి రేపు అడుగు పెడతాం. రేపు యథాప్రకారంగా 6 గంటలకు అడుగు పెడతాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. విద్యానామంచి ముహూర్తం దొరకదన్నారు. అన్నిటికంటే ముహూర్తం క్షవరానికి దొరకదు అని అది చెప్పడానికి ఎత్తుకోగానే ముందు ఇది క్షవరం అయింది. ఇక్కడ చెప్పాడు మాఘమాసంలో, తర్వాత బుధ గురు ఆది శుక్ర సోమవారం మొట్టమొదటి క్షౌర కర్మ పిల్లలకి చేయించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రథమ క్షౌర కర్మ. నిత్య క్షౌర కర్మలు తర్వాత చెబుతాడు. మీకు బాగా క్షవరం చెప్తాం తర్వాత. పిల్లలకి పుట్టిన తర్వాత పుట్టు వెంట్రుకలు తీయించడం అంటాం కదా, మొట్టమొదటి క్షవరం అనమాట. ఈ మొదటి క్షవరానికి మాత్రం శుక్రవారం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. మన సొంత పెత్తనంతో శుక్రవారం చేయకూడదంట, ఆదివారం చేయకూడదంట అనకూడదు. ఏమేమి మంచివి? బుధ వారేజ్ఞ గురు శుక్రాణం సూర్యచంద్రమసోస్తథ మాఘాది మాష షట్కౌతు క్షౌరం ఆద్యం ప్రశస్యతే. మొదటి క్షౌరమునకు మాఘం మొదలుకొని, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఈ 6 నెలలు ఎప్పుడు పిల్లలకి మొదటిసారి క్షౌరం చేయించాలి. మిగతా 6 నెలలు అసలు చేయిస్తే దోషం. అది ఒకవేళ అలా చేయిస్తే తొందరగా జుట్టు ఊడిపోయి బట్టతలన్నా వస్తుంది, లేకపోతే వాడికి బుర్ర తక్కువైనా అవుతుంది అన్నారు దిక్కుమాలు కూడా. ఇవి కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. మన వాళ్ళు చూడకపోవటం వల్ల పిల్లలకి ఎంత అన్యాయం జరిగిందో దోండి ఇప్పుడు. అంచేత ఇక మీదట అమ్మాయి విన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే పిల్లలకు సుఖంగా ఉంటుంది. అలాగే బుధ గురు శుక్ర ఆది సోమవారాలు ఇదట. మగైనా ఆడైనా మొదటిసారి వెంట్రుకలు తీయించడం, దాన్ని ఏమంటాం మనం? పుట్టు వెంట్రుకలు తీయించుట. చెవులు కుట్టించాలి కదా. మా అబ్బాయికి మా అమ్మాయికి చెవులు కుట్టిస్తున్నాం. ఇప్పుడు అబ్బాయిలు కుట్టించడం మానేశారు, కానీ పూర్వం అబ్బాయిలు కూడా కుట్టించేవారు. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెవులు కుట్టించాలి. దానికి బుధ గురువారములు మంచిది. పాడ్యమి, షష్ఠి, తర్వాత శూన్యతిథి, పూర్ణిమ, మంగళవారం విడిచి ఇతర తిథులలో విష్ణువుని లక్ష్మిని పూజించి అప్పుడు అక్షరాభ్యాసం చేయాలి. మా పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలి అంటే 5వ సంవత్సరం పనికిరాదట. వింటున్నారా? 5వ, 7 ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పారు. శాస్త్ర నిషిద్ధం. మన సొంత పెత్తనాలతో 2వ ఏడు పనికిరాదు, లేదా 3వ ఏడు పనికిరాదు, 100వ ఏడు పనికిరాదు అంటే అది కాదు. వాడు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే 5వ ఏట అక్షరాభ్యాసం పనికిరాదు. 5వ ఏట అక్షరాభ్యాసం చేస్తే ఏమవుతుంది? స్కూల్ కి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకు ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత వ్యవసాయం దగ్గరికి వెళ్ళి పురుగుల మందులు కొట్టబోయి నోట్లో కొట్టుకుంటాడు. అందుకని పనికిరాదు. పాడ్యమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్షరాభ్యాసం చేయకూడదు. షష్ఠి పనికిరాదు. ఒక్క దసరాలు అయితే మళ్ళీ ఈ 9 రోజులు పనికొస్తాయి. దసరాలకు మళ్ళీ స్పెషాలిటీ గుర్తుపెట్టుకోండి. దసరాల్లో ఈ నియమాలు లేవు. ఎందుకని? 9 రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రములు గనక. ఆ ఒక్క దసరాని పక్కన పెడితే తక్కిన రోజుల్లో షష్ఠిని చూసుకోవాలి. శూన్యతిథి ఉంటే పనికిరాదు, పూర్ణిమ పనికిరాదు, మంగళవారం పనికిరాదు. ఇతర తిథులలో ముందు విష్ణువుని లక్ష్మిని ఒకసారి నమస్కారం చేసుకుని ఓం నమశివాయ రాయించాలి. సిద్ధన్నమ అప్పుడు అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం చేయించినప్పుడు ముందు బియ్యంలో రాయించాలట. ఏం చేయాలి? ఆ తర్వాత పలకో పుస్తకము. అంతేగాని ముందే పుస్తకం మీద రాయించేస్తున్నారు. చక్క వాడు చెప్పాడు, మినిమం 5 కేజీలు బియ్యం పోస్తే పిల్లవాడికి బాగా చదువు వస్తుంది. దరిద్రం ఉన్నవాడు 1 కేజీకి తక్కువ కాకుండా పోయమన్నాడు. కేజీ బియ్యం కూడా లేకుండా అడుక్కునేవాడు 2 గంజలను అడుక్కు తెచ్చుకుని అందులో రాయించమన్నాడు పిల్లల్ని. అంటే ఎందుకనంటే అసలు నన్ను అడిగితే ఈ మధ్యన భిక్షుకులే బాగా అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక భిక్షుకుడు బస్తా బియ్యం అడుక్కు తెచ్చుకొచ్చి అందులో రాయించేట మధ్యనే. వాళ్ళే కొంచెం శ్రద్ధగా ఉంటున్నారు కంపారిటివ్గా. సరే, దాన్ని పక్కన పెడితే